दोस्तों मिस्टर पाकिस्तान है जगह नंबर दो जगह नंबर दो సంబంధించి ఒక 2000 మంది మైగ్రెంట్ లేబర్స్ అందరూ కూడా స్పందన పోర్టల్ లో మేము మా స్వస్థలానికి వెళ్ళదల్చుకున్నాము ఈ కోవిడ్ 19 ఉన్న దాని కారణంగా మాకు 2 నెలలు దాదాపు పనులు లేవు సో మమ్మల్ని ప్రభుత్వం పంపిస్తే బాగుంటుంది అని విన్నవించుకోవడం జరిగింది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దానికి అయ్యే ఖర్చంతా కూడా దాదాపు 13 లక్షలు ఈ రోజు మనము రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి పే చేసి వీళ్ళందరికీ కూడా టికెట్ మనమే తీసుకొని అందర్ని కూడా వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు పంపించడం జరిగింది అదే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రాపర్ గా స్క్రీన్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఏ సింప్టమాటిక్ అని మెడికల్ ఆఫీసర్ సర్టిఫై చేసిన తర్వాతే అందర్ని కూడా మండలాల నుంచి బస్సుల ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా దారిలో వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉంటాయో ముఖ్యంగా ఫుడ్ కు సంబంధించి ప్రాపర్ గా ఫుడ్ అంతా కూడా ప్యాక్ చేసి ఒక 5 లీటర్స్ వాటర్ బాటిల్స్ వాళ్ళకి ఇచ్చి అదే కాకుండా ఫ్రూట్స్ కూడా ఇచ్చి నైట్ టైం జర్నీ చేస్తారు పిల్లలు వృద్ధులు కూడా ఉన్నారని చెప్పని ఇవన్నీ కాకుండా ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోవాలి అని చెప్పని ఆల్్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ప్యాసింజర్ కి కూడా ఇక్కడ మైగ్రెంట్ లేబర్ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క మాస్క్ ఇచ్చి మరి ఈ రోజు మనము ఈ శ్రామిక ట్రైన్ లో కడప జిల్లా నుంచి యూపీ కి పంపించడం జరిగింది 3 స్టేషన్స్ లో ఇది ఆగుతుంది జలౌన్ డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ వెళ్ళిన తర్వాత లక్నోకు వెళ్తుంది లక్నో నుంచి లాస్ట్ స్టాప్ బస్తీ దగ్గర ఆగడం జరుగుతుంది దాదాపు ఒక 8 జిల్లాల నుంచి 12 జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు యూపీ స్టేట్ కి సంబంధించిన 12 జిల్లాలకు సంబంధించిన మైగ్రెంట్ లేబర్ అందరూ కూడా ఈ రోజు మరి కడప జిల్లా నుంచి ఈ శ్రామిక్ ట్రైన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళేదానికి ఇప్పుడే మనము ట్రైన్ అంతా కూడా పంపించడం జరిగింది సో 1462 రేకు 20 కోచెస్ ద వచ్చింది దాంట్లో మళ్ళీ మనము బిలో 5 ఇయర్స్ గాని ఉన్న పిల్లలకి టికెట్ లేదు కాబట్టి వాళ్ళు కూడా అదనంగా ఎక్కున్నారు సో అంత కలుపుకొని దాదాపు ఒక 1500 మంది ప్యాసింజర్స్ ఇప్పుడు యూపీకి పంపిస్తున్నారు